మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే రోజా సంచలన నిర్ణయం ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సినీ నటి రోజాకు బెర్త్ దక్కింది ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజాకి మంత్రి పదవి దక్కడంపై ఫుల్ హ్యాపీగా ఉన్నారు రాజకీయంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఆమెను ఐరన్ లెగ్తో పోల్చారు అలాంటి అవమానాలను భరించి ఓర్పుగా రాజకీయాల్లో కొనసాగినందుకు మంచి ఫలితం దక్కిందని చర్చించుకుంటున్నారు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో రోజా పేరు ప్రముఖంగా వినిపించింది ఆమెకు కీలక శాఖ అప్పగించారు ఈ సందర్భంగా రోజా ఇక సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పారు ఇక నుంచి పూర్తిగా ప్రజా సమస్యలపై దృష్టి పెడతానని ప్రకటించారు తనకు మంత్రి పదవి అవకాశం ఇచ్చిన జగనన్నకు తోడుగా చర్చేంత వరకు ఉంటానని రోజా అమర్షణగా ప్రకటించారు ఇక నుంచి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వైసీపీలోనే కొనసాగుతానని జగనన్న ఆధ్వర్యంలోనే పనిచేస్తానని అన్నారు మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వంలో ఒక మహిళా మంత్రిగా ఉండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఇక నుంచి సీఎం జగనన్న చెప్పిన ప్రతి పనిని విధిగా పాటిస్తానని చెప్పారు జగనన్న పాలనలో మహిళలకు ఎంతో ప్రాధాన్యం పెరిగిందని ప్రతి మహిళా శ్రేయస్సు కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మహిళలకు ప్రత్యేక పథకాలు ప్రవేశపెడుతున్న జగన్ సీఎంగా ఉండడం మా అదృష్టమని రోజా అన్నారు టీడీపీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని రోజా అన్నారు తనను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని చంద్రబాబు శపథం చేశాడని కానీ ఇప్పుడు మంత్రి హోదాలో అసెంబ్లీకి వెళుతున్నానన్నారు ఇదంతా జగనన్న చలివే అని అన్నారు తనను ఐరన్ లెగ్గాని టీడీపీ నాయకులు హేళన చేశారని ఇప్పుడు మంత్రి పదవి చేపట్టడం చూసి వారేమనుకుంటారో వారికే వదిలేస్తానని అన్నారు ఇక నుంచి మంత్రిగా ప్రజలకు చేరువలో ఉంటూ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతానని అన్నారు మంత్రి పదవి చేపట్టిన సందర్భంగా రోజా సినీ ఫీల్డ్కు గుడ్ బై చెప్పారు ఇక నుంచి సినిమా షూటింగ్లో పాల్గొనేది లేదని పూర్తిగా రాజకీయాల్లోనే కొనసాగుతానని అన్నారు దీంతో రోజా పనిచేసిన జబర్దస్త్ ప్రోగ్రాంకు కూడా గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం ఈ ప్రోగ్రాం ప్రారంభం నుంచి రోజా కొనసాగుతున్నారు ఇప్పుడు ఆమని ఇంద్రజాలు జడ్జీలుగా కొనసాగుతున్నారు